గుంటూరు జిల్లా ఫిరంగిపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 5కు పెరిగింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. మరో విద్యార్థితో పాటు ఆటో డ్రైవర్ ధనరాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు ఆటో మొత్తం నుజ్జునుజ్జైపోయింది. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. రక్తం రోడ్డుపై దారులు కట్టింది. ప్రమాద స్థలంలో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. మృతి చెందిన విద్యార్థులను గాయత్రి, రేణుక, శైలజ, కార్తీక్ రెడ్డిగా గుర్తించారు. వీరంతా 10వ తరగతి చదువుతున్నారు. స్పెషల్ క్లాసెస్ ఉండడంతో ఉదయాన్నే ఆటోలో బయలుదేరారు. గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముమ్మరంగా దర్యాప్తుగా కొనసాగుతోంది. డీఎస్పీ నాగేశ్వరరావు చెప్పారు, రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్దే నిర్లక్ష్యమన్నారు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామన్నారు డీఎస్పీ. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. వేమవరం వద్ద జరిగినటువంటి ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి చెందారు. ఇందులో 4గురు విద్యార్థులు ఉండటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితి. మరొకరు ఆటో డ్రైవర్ మృతి చెందినటువంటి పరిస్థితి. వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం సంఘటనా స్థలం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మనతో మాట్లాడేందుకు డీఎస్పీ ఉన్నారు సార్. అలా జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వరకు కూడా ఎవరిది బాధ్యులు? ప్రధానంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి నిర్లక్ష్యం అని కూడా చెప్తున్నారు. దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు 6:50 భీమవరం నుంచి బయలుదేరిన పిల్లలు పేరేచర్ల ఇంటెల్ స్కూల్లో చదువుతూ ఉన్నారు 10వ తరగతి. మరి రేపూడి దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీశ్రీ కోల్డ్ స్టోరేజ్కి ఆపోజిట్ దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీశైలం వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఈ ఆటోను కుదటం జరిగింది. దానివల్ల మరి 5గురు 4గురు స్టూడెంట్సు, 3గురు ఆడపిల్లలు, 1 అబ్బాయి, డ్రైవరు 4గురు స్పాట్లో చనిపోవడం జరిగింది. తర్వాత ట్రీట్మెంట్ పొందుతూ కార్తీక్ రెడ్డి అనే పిల్లవాడు చనిపోయాడు. ఇంకా 3గురు ఆడపిల్లలు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఏదేమైనా మరి ఈ యాక్సిడెంట్ జరగడం దురదృష్టకరం. ఆర్టీసీ డ్రైవరే తప్పిదంగా సీన్ ఆఫెన్స్ చూసిన దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. మరి ఇలాంటి యాక్సిడెంట్లను కఠినంగా డ్రైవర్లపైన యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా రోడ్డు కూడా బాగానే ఉంది. అక్కడ రోడ్డు తప్పిదం ఏం కనపట్టలేదు. ఓన్లీ డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం వల్లనే జరిగినట్టుగా భావిస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్కి సంబంధించిన నిర్లక్ష్యం ఏమైనా ఉందా? ఇంకోవైపు చూస్తే ఆర్టీసీ బస్సుకి తగిలినటువంటి దెబ్బ లెఫ్ట్ సైడ్లో తగిలింది దెబ్బ ఆర్టీసీ బస్సుకి. అంటే ఆటో డ్రైవర్ది ఏమైనా నిర్లక్ష్యం ఉందా? ఆటో డ్రైవర్ది అక్కడ సీన్ చూసిన బట్టి ఆటో డ్రైవర్ది ఏం కనపట్టలేదు. ప్యూర్ ఆర్టీసీ డ్రైవర్దే తప్పిదంగా కనపడతా ఉంది. ఆర్టీసీ డ్రైవర్ ప్రస్తుతం మీ అదుపులో ఉన్నారా లేకపోతే? ఆర్టీసీ డ్రైవర్ బాస్ని అక్కడ పెట్టి పరారులో ఉన్నాడు. పట్టుకుంటాం, సరైనటువంటి యాక్షన్ తీసుకుంటాం. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ప్రధానమైన మలుపులు ఏవైతే ఉన్నాయో ఆ మలుపులే ప్రధాన సమస్యగా చెప్తున్నారు. ఆ మలుపుల్ని క్లియర్ చేయమని కూడా చాలామంది కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ పెద్ద మలుపు ఏమి లేదు, స్ట్రైట్ రోడ్డే. కానీ ఈ మంచు ఉండటం వలన కనపడక ఓవర్టేక్ పోయి చేయబోయి కొట్టినట్టుగా మనకు అక్కడ అర్థమవుతాం. ఓవర్టేక్ సంబంధించినటువంటి వ్యవహారం, 5 నిండు ప్రాణాలు బలుగున్నాయని చెప్పి పోలీసులకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి నివేదికలో స్పష్టమైందని చెప్పి కూడా డీసీపీ చెప్తున్నారు. ఇంకోవైపు సంఘటనకి కారణమైనటువంటి ఆర్టీసీ డ్రైవర్ పరారులో ఉన్న అతను కూడా పట్టుకొని విచారణ అనంతరం కఠినంగా శిక్షించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా డీసీపీ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్, ఎన్టీవీ గుంటూరు. లోక్సభలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. Has got the judiciary responsibility to please. Act letter and we spirit. We can't discuss it here. To implement. I'm sorry. We can't Madam. Discuss it here like that. No. Please. We can't discuss this issue Madam, here like government that. Government is permanent in nature. It is not a political please. Party, Madam. No. The Madam, I was only suggesting, sir. Madam, I was only suggesting. Through you, all madam, of you sit I am together. Requesting the Honorable Vyas Chaudhary Garu, that he is Honorable Minister yes. of Government yes. of India, leader of the leader of TDP, Mr. Narasimhan, can be given time. All of them they should sit together and have a solution. Yes, aapki bhi baat samajh li na maine. Ab Ravi Shankar ji ne kaha hai, isko jaldi se jaldi tum sab milkar please. జితేంద్ర జీ యహా నహీ డిస్కస్ yes. ప్లీజ్ ఆప్ పశ్చిమ బంగాల్ మే హో బైఠి క్యా హే హా జితేంద్ర జీ
Yes. Madam, only Jitendra's thing will go on record. Madam, whatever Y.S. Chaudhary ji has said, okay, we also agree to that. We say that all these have to be very amicably settled. Right. As soon as it is settled, it is good for their state and for our state to individually operate all our issues. But however, I request Mr. Ravishankar Prasad ji that as I have said, whatever I have said, you have heard of it. And I want you to assure that no judges' elevations and promotions will be taken up until just a minute. Mr. Reddy is a very seasoned member of parliament. All the appointment of judges today are said by the collegium of the High Court and then the Supreme Court. I cannot give any assurance like that. So, Sudeep Bandyopadhyay ji, you want to say something? So, I want you to... It's okay, sit here. Okay, Anna. Yahan pe discussion nahi hoga. I am sorry. Madam, we request Honorable Home Minister to give commitment. Home Minister. ऐसे नहीं होता है प्लीज बैठिए नो ये इश्यू यहाँ आई एम नॉट गोइंग टू डिस्कस दिस प्लीज प्लीज नो आई एम सॉरी फोर इयर्स पास मैडम आवर रिक्वेस्ट इज टू रिक्वेस्ट होम मिनिस्टर टू गिव सम टाइमलाइन अदरवाइज मेनी थिंग्स आर पेंडिंग ही विल गिव ओके It will happen, not now. Please, not like this. Please, if you want to reply, I have no objection. But this should not be like this. I am sorry. अध्यक्ष महोदय, मैं सम्मानित सदस्यों को ये जानकारी देना चाहूँगा कि bifurcation से जो related issues हैं, other than High Court. इन सब सारे इश्यूज को रिजॉल्व करने के लिए दोनों स्टेट्स के चीफ मिनिस्टर से मैं रिक्वेस्ट करूंगा कि वो एक साथ बैठें और मैं अपनी तरफ से भरपूर कोशिश करूंगा जितने बाइफर्केशन से रिलेटेड इश्यूज हैं वो जल्दी से जल्दी रिजॉल्व हो सके थैंक यू सुदीप बंदोपाध्याय जी नो नाउ नथिंग नो आई एम सॉरी दिस इज नॉट नो नो सुदीप बंदोपाध्याय मैडम आई राइज टू स्पीक ऑन दिस सब्जेक्ट Yes. That decrease in interest rates available to small saving schemes. Yes. Madam, what is happening, the government has slashed interest rate on small savings schemes such as the Public Provident Fund, National Savings Certificate and Kishan Vikas Patra by 0.2% for January to March quarter. This interest rates have been gradually reduced to a big extent by this government over time. Yes. PPF 8.7% to 7.6%. It has been reduced. NSC 8.1% to 7.6%. KVP 8.7% to 7.3%. Madam, what I want to mention, the government has a fiscal deficit target of 3.2%. It is unlikely to be able to beat this deficit target. Government's attempts at fiscal discipline should not come at the cost of small savers who depend on the interest rates guaranteed by these schemes. Yes. Madam, the big attraction of these schemes are the security and attractive returns to the poorest of the poor people. These schemes are meant for small savers to invest savings and be assured of return. These small savers are the most affected by these rate cuts. The impact of cumulative rate cuts that have happened since this government came to power is quite high. All India Trinamool Congress Party previously raised this issue of reduction of interest rates on savings bank deposits for small depositors by the SBI from 4 to 3.5%. Yes. Madam, this is the platform of Indian Parliament. Who will speak on their behalf? They are the sufferers. They are becoming the worst sufferer. If their small savings are not protected by giving the declared interest and if it is assured and if it is reduced gradually, they will...